కేంద్రాన్ని కేసీఆర్ మాత్రమే ఎదుర్కొనగలరని భారత రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో భారాసా ఏపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకురావడంలో వైకాపా తెదేపా విఫలమయ్యాయని దుయ్యబట్టారు. హక్కు పరంగా రావాల్సిన హామీల్ని ఏమన్నా సాధించామంటే అవి పూర్తిగా వైఫల్యం చెందాయి. గత 9 సంవత్సరాల్లో మనం కనీసం ఒక రాజధాని కూడా నిర్మించుకోలేకపోయాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే మనం సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా ఒక విశ్వనగరంగా అది పెరుగుతుంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో మనకి రాజధాని అంటూ లేకుండా పోయింది.